సిబిఐ కోర్టును నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అవమానించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడానికి ఒక్కరోజు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా నిరోధించాలని, మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చర్చకు దారితీసింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై సిబిఐ కోర్టు విచారణ పూర్తి చేసింది, తీర్పును రిజర్వ్ చేసింది, రేపు తీర్పు వెలువరిస్తారని ప్రకటించింది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్ను కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం కావడంపై రఘురామ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్లపై సిబిఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టును కోరారు. కేసును హైదరాబాద్, తెలంగాణలోని ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని, దీనిపై మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా సిబిఐ కోర్టును కాదని, ఇతర క్రిమినల్ కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేయటంపై న్యాయవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే జగన్ బెయిల్ రద్దు ఖాయం, జైలుకు వెళ్లక తప్పదు అంటూ రఘురామరాజు స్టేట్మెంట్లు ఇవ్వటం కోర్టు ధిక్కరణకెందుకు కాదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. తన పిటిషన్తో సిబిఐ కోర్టుపైనే అనుమానాన్ని క్రియేట్ చేసేలా రఘురామ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి.